ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు వెళ్లిన అభ్యర్థులు బిత్తరపోయారు. పరీక్షల్లో ప్రశ్నపత్రం అర్థం కాక బిత్తరపోయింటే అది మామూలు విషయమే, కానీ ఇక్కడ జరిగిన విషయం మాత్రం వేరే ఉంది. పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు అభ్యర్థులను విస్తుపోయేలా చేశాయి. ఎన్నికలకు కొద్ది కాలం ముందు ఓట్ల కోసం తన పేరుతో తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన కొన్ని పథకాల గురించిన ప్రశ్నలను ఏపీపీఎస్సీ అడగడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ ప్రశ్నల్లో కొన్నిటిని మీరే చూడండి. మొదటి ప్రశ్న, చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందినవారైతే ఆ జంటకి ఇచ్చే ప్రోత్సాహక బహుమతి ఎంత? రెండవ ప్రశ్న, పసుపు కుంకుమ పథకం ఏ వర్గానికి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది? ఇలాంటి ప్రశ్నలతో అక్కడికి ఆగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకం ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది? చేతి వృత్తుల వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రముఖ పథకం పేరేంటి? ఇలాంటి ప్రశ్నలతో అభ్యర్థులకు విసుగు పుట్టించారు. ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పాడు? ఎన్ని కేంద్ర ప్రయోజిత పథకాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది? అంటూ పరీక్ష రాసేందుకు వెళ్లిన వారి సహనానికే పరీక్ష పెట్టారు. ఇలాంటి ప్రశ్నలను చూసిన అభ్యర్థులు ప్రశ్న పత్రాన్ని టీడీపీ నేతలేమైనా తయారు చేశారా అంటూ జోకులేసుకున్నారు.